హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ అప్. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మనకి ఆర్ఆర్పికే కాదండి, ఇప్పుడు మనం చెప్పే మ్యాథ్స్ ఒక ఆర్ఆర్పికే కాదు, ప్రతి ఎగ్జామ్కి అవసరమవుతుంది. ఏంటంటే మీరు బ్యాంక్స్ రాసుకోండి, అది మీ ఇష్టం. డిఎస్సీ కానీ ఎనీ ఎగ్జామ్ రాసినా కూడా మనకి ఏంటంటే ఈ అరథమెటిక్ అనేది ప్రతి ఎగ్జామ్కి అవసరమవుతుందా లేదా అంటే అవసరమవుతుంది కదా. బట్ అందుకనే మనకి నెంబర్ సిస్టమ్ అనేది ప్రతి ఎగ్జామ్లో అడుగుతారండి మనకు. సో మనకు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ బుక్స్లో నుంచి మీకు ఏమేమైతే అవసరమో అవి మాత్రమైతే ఇక్కడైతే చెప్పడం జరుగుతుందండి. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ చాప్టర్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ అన్నమాట. ఇది తెలుసుకుంటే చాలా ఈజీ, తెలియకపోతే ఏదైనా కష్టమే కదండి. ఓకే సరే, చూస్తాం. ఏ మాత్రం మీరు ఆలస్యం చేయకుండా మనమైతే ప్రతి ఒక్కటి అంటే డివిజిబిలిటీ రూల్స్ కానీ ప్రతిది అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే పూర్తిగా ఇచ్చేస్తామండి. ఓకేనా, మరి నెంబర్ సిస్టమ్ అంటున్నాం. ఏంటి నెంబర్ సిస్టమ్, అసలు ఎలా వచ్చాయి అని ప్రతి ఒక్కరికి డౌట్ అనేది ఉంటుందా ఉండదా ఉంటుంది. మరి ఏంటంటే చూడండి బాగా, అసలు మీకు ఈ సున్నా, అసలు ఈ నెంబర్స్ అంటే ఏంటంటే మనకు అంకెలు కదా, అంకెలు అనేది మనకు తెలియాలన్నమాట. చూడండి అంకెలు అనేటి మనకు తెలియాలి. బాగా చూడండి, అంటే బాగా అంటే బాగానే చూస్తారనుకోండి మీరు. అంకెలు అంటే మనకు ఇంగ్లీష్లో డిజిట్స్ అంట. డిజిట్స్ అంటే ఏంటి మనకి అంకెలు అంటే మనకు తెలియాలన్నమాట. ఆ నెంబర్ ఏంది అనేది మనం తెలుసుకోవడమే అంకెలు అనమాట. అంటే ఏంటి 0 1 2 ఇలా మనము గుర్తుపడతాం కదా వీటిని. ఇలా గుర్తుపట్టే ప్రతి దాన్ని మనము మనకు ఏమని చెప్తాము, అంకెలు అంటాం. ఇట్లా అక్షరాల రూపంలో మనం రాస్తామన్నమాట, ఆ వాటిని మనం అంకెలు అంటాం. మరి సంఖ్యలు అంటే ఏంటంటే మనకు నెంబర్స్ అంటే ఇప్పుడు ఇయ్యే కదా. ఈ నెంబర్స్ అంటే ఈ యొక్క కొన్ని అంకెల్ని తీసుకొని వాటిని ఏం రాస్తాము మనము, కొన్ని అంకెలు తీసుకొని ఆ సంకేతాలను తీసుకొని రాస్తాం కదండి, వాటిని మనం సంఖ్యలు అంటాం. ఇదేం పెద్ద మనకు డెఫినేషన్స్ అయితే అవసరం లేదు. అంటే 225 కానీ 35 ఇలా మనము కలిపి రాస్తామన్నమాట. అంటే కొన్ని అంకెలతో కలిసినటువంటి వాటిని ఏమని పిలుస్తాం, సంఖ్యలు అంటాం కదా. మరి మీకు ఈ సున్నా ఎవరు కనిపెట్టినారు, ఎన్ని పెద్ద డౌట్ అన్నమాట మీకు. చాలా మనకు భారతీయుల కాలంలో మనకు అసలుకి క్రీస్తు పూర్వం నుంచి స్టార్ట్ చేస్తే అండి, క్రీస్తు పూర్వంలో మనకేమైందంటే సున్నాను అనేది ఫస్ట్ అసలుకి ఏం పెట్టాలి మనము, అంటే స్టార్ట్ చేయాలి, నెంబర్స్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావలేదన్నమాట. అర్థం కావాలంటే ఏం చేశారంటే అసలు సున్నా అంటే తెలియదన్నమాట. తెలియనప్పుడు ఏం చేశారంటే ఈ క్రీస్తు పూర్వంలోనే 200 సంవత్సరంలోనండి, క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలోనే ఈ సున్నాననేది భారతీయులు అనేది కనిపెట్టడం జరిగింది. అంటే మనము ఒక దాంట్లో నుంచి ఇప్పుడు చూసారన్నమాట, ఒక మనిషి చనిపోయినాడు, ఇద్దరు ఉంటారనమాట. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇంకొక మనిషి చనిపోతే అందులో ఎవరు ఉండరు కదా, 0 అయిపోతుంది కదా. ఆ విధంగానే మనకు 0 అనేది అంటే మీకు అర్థం కావడానికి అలా జస్ట్ ఊరికే చెప్పాను అంతే మేడం. ఒక చనిపోయినాక ఇదే చనిపోవడం అనేది కాదు. ఓకేనండి, ఇలా మనకి ఒకటిలో నుంచి ఒకటి తీసేస్తే మనకు దాంట్లో ఏమి ఉండదు, 0 ఉంటుంది. కాబట్టి అలా ఆ విధంగా 0స్ అనేది మనకు స్టార్ట్ అయింది అనమాట. ఇలా క్రీస్తు పూర్వంలోనే కనుక్కున్నారు. నెక్స్ట్ క్రీస్తు శకంకి వచ్చేసినాం మనం. ఈ క్రీస్తు శకంలోనే 598లో మనకేందంటే బ్రహ్మగుప్తుడు ఉన్నాడు కదండి. బ్రహ్మగుప్తుడు అనే ఆయన ఏం చేశారంటే మనకు వీటి గురించి ఇంకా ఎక్కువ కనుక్కోవడం జరిగిందనమాట. ఎక్కువ అబ్జర్వ్ చేసి గణితం గురించి మొత్తము అన్నీ కనుక్కొని మనకు తెలియాలనే ఉద్దేశంతో, ఇది మనకు హిస్టరీలో కూడా వస్తుంది, బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుటికము సిద్ధాంతం అనేది రాశాడు కదా, ఆయన గురించి మనకు చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి ఒక్కరండి ఈయన వచ్చేసి ఏం కనుక్కున్నాడంటే ఈ సున్నాను ఎన్ని కనుక్కోవడమే కాకుండా భిన్నాలన్నమాట. కొన్ని భిన్నాలు ఉంటాయి కదా, అంటే మనకు మిక్స్ ఫ్రాక్షన్స్ ఉంటాయి కదండి, 1/2 అట్లా, లవము హారము అట్లా, వాటిని కూడా ఈ కనుక్కోవడం జరిగింది. ఈయన తర్వాత నెక్స్ట్ వచ్చారు ఎవరు, మనకు రామానుజన్, వీళ్ళందరూ వచ్చారు మనకు కనుక్కున్నారు. మనకి ఈ స్టోరీ అంతా మీకు తెలియాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఓకే, మనకు నెంబర్ సిస్టమ్ అనేమో అంకెలు సంఖ్యలు అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, మనకి తెలియాలి, ప్రతిదీ తెలియాలి. కాబట్టి మనకు ఈ తర్వాత మనకి ఏం కనుక్కున్నామంటే మనకు న్యాచురల్ నెంబర్స్ గురించి డెఫినేషన్స్ అనేది తెలియాలండి. మరి ఏంటి న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అంటే సహజ సంఖ్యలు, సహజంగా ఉండే వాటిని సహజ సంఖ్యలు అంటాం కదా, అంతేనండి. అంతే సహజంగా మనం మాట్లాడుకున్నట్టు 0 కాకుండా 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనంతం అనమాట. అనంతం వస్తే వాటిని ఏమని పిలుస్తామంటే మనము న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి హోల్ నెంబర్స్.
హోల్ నెంబర్స్ అంటే ఏంది, మనకు అన్ని హోల్ మొత్తం కలిపితేనే హోల్ నెంబర్స్ అవుతాయి కదా, అంటే పూర్ణాంకాలు. తెలుగు ఇన్ తెలుగు పూర్ణాంకాలు అంటాం. ఇది సహజ సంఖ్యలు, ఇది పూర్ణాంకాలు. అంటే ఏంటంటే డబ్ల్యూతో కదా పూర్ణాంకాలు, ఇది వచ్చేసి మనకు ఎన్ న్యాచురల్ నెంబర్స్. పూర్ణాంకాలు అంటే మీకు డిఎస్సికి కూడా అవసరమైతే ఉద్దేశంతో మీకు అయితే కొంచెము డెఫినేషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, మరి పూర్ణాంకాలు అంటే చూడండి జీరో నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట, ఇన్ఫినిటీ వరకు. వీటిని ఏమంటామంటే న్యాచురల్ నెంబర్స్లో జీరో రాదండి, న్యాచురల్గా ఉంటాయి కాబట్టి. హోల్ నెంబర్స్లో అయితే ప్రతిదీ మనకి ఎంటర్ అవుతుంది. మనకేంది ఏంటి మైనస్ తప్పించి అన్నీ అయితే ఎంటర్ అవుతాయి హోల్ నెంబర్స్. నెక్స్ట్ చూడండి ఇంటీజర్స్. ఓకేనండి, ఇంటీజర్స్ అంటే తెలుగులో మనం ఏమని పిలుస్తామంటే పూర్ణ సంఖ్యలు అంటామన్నమాట. పూర్ణ సంఖ్యలు అంటే జీరో వస్తుంది, ఇంకా మనకి ప్లస్ ఆర్ మైనస్ వన్ అంటే ప్లస్లు వస్తాయి మైనస్లు వస్తాయి, అన్నిటిని కలయికనే మనకి ఏంటంట ఇంటీజర్స్. ఓకేనండి, నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అండి. రేషనల్ నెంబర్స్ ఈ రేషనల్ నెంబర్స్ అంటే ఏంది, మనకు అకర్ణీయ సంఖ్యలు కదా. ఈ అకర్ణీయ సంఖ్యలను మనం ఎలా రాస్తామంటే P/Q అంటే పైన లవం ఉండాలి కింద హారం ఉండాలి ఖచ్చితంగా. ఇలాంటి వాటిని మనకు అంటే క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అయి ఉండాలి, అంటే క్యూ మనకి జీరో అవ్వకూడదు అనమాట, ఖచ్చితంగా ఏదో ఒక నెంబరే ఉండాలి. అవి వాటిని ఏమని పిలుస్తామంటే రేషనల్ నెంబర్స్ అంటాం అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే చూడండి కర్ణీయ సంఖ్యలు అంటే ఇవి మనకు అంటే వర్గ మూలాలు ఖచ్చితమైన వర్గ మూలాలు అనేది ఉండవన్నమాట. ఇట్లా ఈ విధంగా రూట్లలో కనిపిస్తాయి, అంటే వీటి ఖచ్చితమైన వర్గమూలం ఉందా లేదు కదా, రూట్ టూ అంటే 1.414 అట్లా ఆ విధంగా ఉండే వాటిని ఏమని పిలుస్తామంటే మనము కరణీయ సంఖ్యలు అనేది పిలవడం జరుగుతుందండి. ఇవి మీకు టోటల్గా చూడండి అంకెలు సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ ఇవన్నీ మీరు కొంచెం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనకి మీకు అందరూ తెలుసు ఏంటి ఈవెన్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్ ఎవరికి తెలియదు అని అనుకుంటారు మీరు. ప్రతి నెంబరు మనకు ఇచ్చిన నెంబరు డివిజిబుల్ కావాలి, ఖచ్చితమైన నెంబర్తో రెండుతో డివిజిబుల్ అయితే మనకు వాటిని ఏమని పిలుస్తామంటే ఈవెన్ నెంబర్స్ అని పిలుస్తాం. ఏంటి మనకి ఈవెన్ నెంబర్స్ మనకు తెలుసు 2, 4, 6 ఇలా వాటిని ఏమని పిలుస్తాం ఈవెన్ నెంబర్స్ అంటామండి. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ అంటే ఇచ్చిన ఏదైనా నెంబరు మనకు అది రెండుతో డివిజిబుల్ కాకుండా నాట్ డివిజిబుల్ బై టూతో డివిజిబుల్ కాకుండా అంటే మనకు శేషం రిమైండర్ అనేది జీరో రాకూడదు అలాంటి వాటిని ఏమని పిలుస్తామంటే ఆడ్ నెంబర్స్ అంటాం. 1, 3, 5, 7 అలాంటి వాటిని మనకు ఆడ్ నెంబర్స్ కదండి. సో ఇవన్నీ మీకు తెలియాలండి. నెక్స్ట్ చూడండి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది, మనకు తెలుగులో ప్రధాన సంఖ్యలు కదా. ప్రధాన సంఖ్యలు అంటే అర్థం ఏంది, మనకు డివిజిబుల్ మనం దేంతో డివిజిబుల్ చేయాలి, 1 and itself అనమాట. అంటే ఒక ఆ నెంబర్ ఏదైనా ఇచ్చితే ఆ నెంబరు ఒకటితో డివిజిబుల్ కావాలి, ప్లస్ అదే నెంబర్తో డివిజిబుల్ అయితే దాన్ని ఏమని పిలుస్తామంటే ప్రైమ్ నెంబర్స్ అంట. అవి ఏమేమి వస్తాయి మనకి, 2 వస్తుంది, నెక్స్ట్ 3, 5 ఇట్లా ఈ విధంగా వచ్చే వాటిని ఏమని పిలుస్తామంటే 9 రాదండో. 9 ఏమవుతుందంటే మనకు అది ఏంది బేస్ సంఖ్య అవుతుంది కానీ ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు కాదంటే 9 మనకు ఎక్కువ డివిజిబుల్స్ వస్తాయి, 3తో వస్తుంది, 1తో వస్తుంది, 9తో వస్తుంది, ఆ విధంగా మనకి తప్పు అనమాట ఆన్సర్. అట్లా మనకి ఈ విధంగా వస్తాయి. ఇట్లా మీకు కొన్ని కొన్ని అడగచ్చండి. 1 to 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే 25 గుర్తుపెట్టుకుని, అదే 1 to 50 వరకు అయితే 50 నుంచి 100 వరకు అయితే 10 ఉంటాయి. మొత్తం 25 అనేది మనకి ప్రైమ్ నెంబర్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఓకేనండి, ఇది మీకు ఉన్నటువంటి ఏంది మొత్తం అయితే అయిపోలేదు, ఇంకా ఉంది మనకు. నెక్స్ట్ ఏంటంటే కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏముంది, ఏమి కాంపోజిట్ నెంబర్స్ అని పిలుస్తామంటే మనం వీటిని చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే మనము కాంపోజిట్ నెంబర్స్ అంటే మనం ప్రైమ్ నెంబర్ కాకుండా అంటే 1 మరియు ప్రైమ్ నెంబర్ కాకుండా ఉండే వాటిని ఏమని పిలుస్తామంటే సంయుక్త సంఖ్యలు అంటాం. అంటే ప్రైమ్ నెంబర్స్ 25 తీసేయాలి, 1 తీసేస్తే మనకు మొత్తం ఎన్ని ఉంటాయి, 74 ఉండే వాటిని మనము కాంపోజిట్ సంయుక్త సంఖ్యలు అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనండి, వీటి గురించి మీకేంటి ఫార్ములాస్ ఉన్నాయండి, ఇంకా చాలా మీకు వీటిల్లో ఫేస్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి, ఇంకా ఏం కనుక్కోవాలి ఫేస్ వాల్యూ కనుక్కోవాలి, ఇంకా మీకు ఇంకా స్థాన విలువ ఇలాంటివన్నీ చాలా అయితే మీకు ఉన్నాయి. మరి వాటి గురించి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఇవన్నీ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి కదా, మరి వీటి గురించి జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చినాను.
మరి మీ అందరికి తెలియాలనే ఉద్దేశంతో మొత్తం అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేసుకొని నెక్స్ట్ ఏమైపోతామంటే నెక్స్ట్ భాజనీయత సూత్రాలు అనేది చెప్తే అక్కడికి మీకు కొద్దిగా అయితే కంప్లీట్ అవుతుంది. బట్ అయితే మనకు ఒక 2 క్లాస్లో అయితే ఈ నెంబర్ సిస్టమ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనండి, మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా చేసేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.